Hello friends, welcome to my channel. నా పేరు లావణ్య. ఈరోజు ఈ వీడియోలో నేను అల్లం పైనుండే పీల్ తొక్క ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. అలానే అల్లాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి అల్లాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. మనం షాప్ నుండి తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత అల్లాన్ని ఒక 2 times అందులో ఉండే మట్టి అంతా శుభ్రంగా పోయేలా కడిగేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక ఎలా స్పూన్ సహాయంతో పైపైన తొక్క మొత్తం తీసేయాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది స్పూను. స్పూన్తో అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి తొక్క, అల్లం పైన ఉండే తొక్క. చాలామంది ఏంటంటే స్పూన్తోనే కాకుండా చాక్తో కూడా తీస్తూ ఉంటారు. చాక్తో తీయడం వల్ల ఏమవుతుందంటే అది తీసేటప్పుడు కాస్త సరిగ్గా కేర్గా తీయకపోయేటట్లయితే చాకు చేయి తెగడం అటువంటి కోసుకుపోవడం అటువంటివి ఏమైనా ప్రాబ్లం అవుతుంది. సో ఇలా స్పూన్ తోటి తీసుకునేలా ఉంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. కాకపోతే ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఒక అరగంట సేపు నానబెట్టాలండి. డైరెక్ట్గా తెచ్చిన వెంటనే మనం చాకు స్పూన్తో కనుక తీసేలా ఉంటే సరిగ్గా రాకపోవచ్చు. ఒక అరగంట సేపు నానబెట్టినట్లయితే పైనుండే తొక్క చిన్న దుబ్బునట్లు అవుతుంది. సో మనం ఇలా స్పూన్తో లైట్గా ఇలా మనం ఇలా తీసుకున్నట్లయినా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత చూడండి, అక్కడ మధ్య మధ్యలోని సైడ్లు కూడా చిన్నగా పాడయింది. దాంతో ఇలా స్పూన్తో గట్టిగా నొక్కి ఆ పార్ట్ ఆ పీస్ అనేది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా అల్లం అనేది మనం పాడైపోయింది ఏమైనా ఉన్నా అలా సపరేట్ చేసేసుకొని పైన ఇలా ఉండే తొక్కని ఇలా తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అల్లం అనేది మనం స్పూన్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇటువంటి వీడియోస్ యూట్యూబ్లో ఎవరు పెట్టలేదు అని నేను చెప్పట్లేదు, పెడతారు. కానీ నా వీడియో చూసే వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టాను. చూడండి, అల్లం అనేది ఎంత సింపుల్గా పైనుండే తొక్క అనేది ఈజీగా వచ్చేసింది కదా. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకుంటే ఈజీగా ఎక్కువ రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి వీలు కాని పరిస్థితుల్లో అల్లాన్ని ఇలానే ఎండలో ఒక 1/2 గంట సేపు ఎండలో ఉంచండి. ఎండలో ఉంచడం వల్ల ఏంటంటే మనం నీటిలో నానబెట్టాం కదా 1/2 అవరు, అలాగే మనం వాటర్ మొత్తం పోయేంత వరకు ఎండలో ఒక 1/2 గంట సేపు ఉంచిన తర్వాత దాన్ని మామూలుగా అల్లం ఎక్కడే స్టోర్ చేసుకుంటామో అక్కడ స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి వీలు కాని వాళ్ళు మాత్రం ఇలా అల్లాన్ని ఎక్కువసేపు ఉంచేయకండి, మరీ ఎండిపోతుంది. ఎక్కువసేపు కాకుండా జస్ట్ వాటర్లో వేసి తొక్క తీసాం కదా, మరి డైరెక్ట్గా అలాగని పెట్టేసేలా ఉంటే అల్లం కుళ్ళిపోతుంది. పాడైపోవడం అంటే ఎండిపోదు, కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే దాన్ని ఒక 1/2 గంట సేపు అంటే 15 మినిట్స్ ఎండలో ఆరవేసి తర్వాత మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటామో అక్కడ స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.